నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన సీఎం జగన్. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన జగియ కానం, ముఖ్యమంత్రి జగన్ తో సహా పలువురు అభినందన. పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించిన సీఎం జగన్. 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనసభ్యులు నివాళులు అర్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. మంగళగిరి టౌన్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన లోకేష్. అనంతరం మంగళగిరి టౌన్లో పర్యటిస్తున్న లోకేష్ అమరావతి శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఎమ్మెల్సీ జకియ కానం శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా తాను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ జకియ కానం సీఎం ను కలిసిన విజయవాడ, తిరుపతి, గ్రేటర్ విశాఖపట్నం, పొంగనూరు, పిఠాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన కార్పొరేషన్ల కమిషనర్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపరిచిన నగరాలు, పట్టణాలకు ఇచ్చే అవార్డుల్లో 11 అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకోవడం గర్వకారణం. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు పుట్టపర్తి పట్టణంలోని సాయినగర్ కాలనీ నందు ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాలను పరిశీలించనున్నారు. ఇంటి యజమానులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ఇంటికి పరిహారం అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాధ్యులకు హామీ ఇచ్చారు. No response has spoken to E, whoever it is. I sent emails to CCO, I sent WhatsApp representations, email to you, tagged you on Twitter today morning. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నగర పంచాయతీ పరిధిలో పోలమ్మ చెరువు గట్టును గల జయబుద్ధ పార్క్ బుద్ధుని విగ్రహం వద్ద 72వ రాజ్యాంగ దినోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వడి నాగేశ్వర అధ్యక్షత వహించగా నగర పంచాయతీ కమిషనర్ జి లోవరాజు మరియు బడుగు శ్రావణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసినారు. సీనియర్ న్యాయవాది ధోనిపట్ ఆంజనేయులు బుద్ధిస్ట్ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన తాడి నరసింహరావు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు గుర్తించాయని, అంబేద్కర్ వారి యొక్క ఆలోచనలు ఈ దేశానికి ప్రస్తుతం అవసరమని తెలియజేశారు. ఇతర ప్రముఖులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న విషయాలు ప్రతి గ్రామానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనపల్లి సత్యనారాయణ, పులిపే వెంకటేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, సకిలి సూర్యనారాయణ, పరమడ సుబ్బలక్ష్మి, మెండి కమల, ఎన్ అబ్బులు, తీరుకోటి శాంతిసుధ, ఎలమంచిలి బాలరాజు, జనపల్లి జనార్దన్, మొండి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన మేధస్సుకి మనం అందరూ కూడా జోహార్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము కూడా పార్లమెంట్ వెళ్ళినప్పుడు ఆ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ వాళ్ళు అక్కడ రాసిన వాళ్ళ స్టాట్యూస్, ఒక చిన్న మ్యూజియం ఉంటుంది అక్కడ,
దానికి వెళ్ళే అవకాశం మాకు కలిగింది. మరి అక్కడ వాళ్ళందరూ ఏ విధంగా రాశారు రాజ్యాంగం, ఏ ఏ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, మొత్తం అందరూ కూడా దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా అందరూ ఉంటుంది. మరి అంత మహనీయుడు మరి ఎన్నో దేశాలు అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బండారు సత్యానందం, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, గంటి హరీష్ మాధురి, ఐతాబత్తుల ఆనందరావు రోడ్ల అద్వాన స్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు కోనసీమ కేంద్రానికి వెన్నుముక లాంటిదని, 5 నియోజకవర్గాల ప్రజలకు ముఖ్యమైన రహదారిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రయాణం చేయలేక ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు రోడ్లపై అధికారులకు నాయకులకు విన్నవించినా ఎప్పటికీ కనీసం మరమ్మతులు చేయకుండా అశ్రద్ధ వహిస్తున్నారని బాపయ్యారు. ఇలాంటి ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకోవటం దురదృష్టకరమని, ఇకనైనా మార్పు తెచ్చుకొని వెంటనే రోడ్లను బాగు చేయాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామని తెలియజేశారు. మరి సత్యానందరావు గారు, అనంతకుమార్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడినా వాస్తవాలే. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సూటిగా అడుగుతున్నా, మీరు బడ్జెట్లో 3 బడ్జెట్లో కేటాయింపులు చూపించారు. 28,182 కోట్లు రోడ్లకి కేటాయించామని, ప్రతి లీటర్ డీజిల్ కి 39 రూపాయల, మరి 36.90 రూపాయలు మరి చెస్ వసూలు చేస్తున్నారు. మళ్ళా అదనంగా చెస్ 1 రూపాయి వసూలు చేస్తున్నారు. అంటే కోట్లాది రూపాయలు మరి ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నారు. కానీ ఇవన్నీ లెక్క వేస్తే 28,182 కోట్లకి అదనంగా మరి లీటర్ పెట్రోల్ మీద ఒక్కొక్క లీటర్ కి 36.98 రూపాయలు, ఈ సెస్ 1 రూపాయి కలిపితే సుమారు 40 రూపాయలు ఇది వస్తుంది. కానీ మీరు ఒక్క రోడ్డు కూడా వేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం, అమలాపురం వయా కొత్తపేట రోడ్డు ఈ ప్రజాప్రతినిధులకు కనపడుతుందా? లేకపోతే కళ్ళు మూసుకుంటున్నారా, నటిస్తున్నారా, నిద్రపోతున్నారా అని సూటిగా నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవాలు, ఈ వాస్తవాలు ఇప్పటికైనా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు వసూల మీదే దృష్టి పెట్టకుండా, అవి ఖర్చు పెట్టి రోడ్లు వేయడం మీద కూడా దృష్టి సడలించి వెంటనే అమలాపురం రావులపాలెం వయా కొత్తపేట రోడ్డుకు నిధులు కేటాయించి టెండర్లు పిలిచి దీన్ని చేయాలి. పార్లమెంట్ కేంద్రానికి, 15 లక్షల ప్రజానీకానికి, 5 నియోజకవర్గాలకి ముఖ్యమైన రహదారి. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డును నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోడ్డు శిథిలమై ప్రజలు రోడ్డు మీద ప్రయాణించలేక నరకాన్ని చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయినా ఇక్కడ వైకాపా ప్రజాప్రతినిధులకు కనీసం చేమ కుట్టినట్టు లేదు. దొన్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. గత సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున 5 సార్లు ధర్నాలు నిరసనలు చేశాం. ఇదే రోడ్డు మీద వరినట్లేసాం, ఇదే రోడ్డు మీద పడవలేసి చూపించాం, అనేక కార్యక్రమాలు చేసిన కనీసం గోతులు కూడా కప్పెట్టలేనటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న మంత్రి గారు అమలాపురం విశ్వరూప్ గారు, ఇక్కడున్న పార్లమెంట్ సభ్యురాలు అనురాధ గారు, ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు, కనీసం గోతులు కూడా కప్పెట్టలేనటువంటి అసమర్థ చేత కాని ప్రజాప్రతినిధులు మన ప్రాంతంలో ఉండడం దురదృష్టం. ప్రజల కష్టాలు వారు పట్టట్లేదు. ఆటో వాళ్ళు కానీ, లేదా గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు అడుగుతూ ఉన్నాం, ఎందుకు మీరు రోడ్లు కనీసం గోతులు కూడా కప్పెట్టలేకపోతున్నారు? ఇలాంటి అసమర్థ చేత కాని మీరు మీ మంత్రి పదవికి, మీ పార్లమెంట్ సభ్యుల పదవికి,
ఈ శాసనసభ్యుడి పదవికి స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. జిల్లాలో స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, ఇందుకు లింగ నిర్ధారణే కారణమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్ అభిప్రాయపడ్డారు. పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య పెరగాలంటే లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టించాలని అధికారులను ఆదేశించారు. పిసి జిల్లాలో స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, ఇందుకు లింగ నిర్ధారణే కారణమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్ అభిప్రాయపడ్డారు. పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య పెరగాలంటే లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టించాలని అధికారులను ఆదేశించారు. పిసిఎన్ పిఎన్డిటి చట్టాల అమలుపై ఉప జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం ఆర్డీఓ అధ్యక్షుని శుక్రవారం తన ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువును తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటివి తెలిస్తే 102 104 టోల్ ఫ్రీ నంబర్కు లేదా pcpndt.ap.government.in ద్వారా తెలియజేయాలని, తద్వారా వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. మీరు ఎక్కడైనా ఫస్ట్ ఇష్యూ ప్రిపేర్ అయితేనే ఎక్కువ సెకండ్ ఇష్యూ వాళ్ళ అత్త కానీ వాళ్ళ మామూలు కానీ వీళ్ళంతా ప్రెసరెన్స్ ఉంది కాబట్టి అటువంటివి ఈవెన్ కొన్ని మనం ప్రీ కన్సెప్షన్ అనేది ఇక్కడ పెద్దగా జరగదు, పోస్ట్ కన్సెప్షన్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ సహకరించి ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మనమే వాళ్ళని మనం వెరిఫై చేయడం ఒకవేళ అయితే మనం ఇంకా రైట్ చేయడం కానీ మనకు రైట్స్ ఉన్నాయి మనకు అందరికీ ఉన్నాం చాలా పనిష్ఫుల్ పనిష్మెంట్స్ ఉన్నాయి దీనివల్ల యాక్ట్లు అనేది కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కలెక్టర్ చక్రధరబాబు సోమశిల ప్రాజెక్టును, అక్కడ ఉన్న శివ ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో బయటికి తెలిసిన శివలింగాన్ని, సోమేశ్వర ఆలయ చరిత్ర చెక్కు చెదరకుండా విగ్రహాలను వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పీఠాధిపతులు పండితుల నేతృత్వంలో తిరిగి నిర్మిస్తామని, విపత్కర పరిస్థితుల్లో సరైన సమయానికి సరిగ్గా స్పందించిన అధికారులు పోలీసు యంత్రాంగ నాయకులకు అభినందనలు తెలియజేశారు. జిల్లాలో 48,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించామని తెలియజేశారు. మొన్న ఈ మధ్య వచ్చిన నీళ్ళు ఫ్లడ్ వల్ల ఈరోజు దానికి ఈ యొక్క గుడి డ్యామేజ్ కావడం, అలాగే చుట్టుపక్కల ప్రాంతం కూడా ఇబ్బందిగా అలాగే చూసి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిన ఇక్కడ ఏంటంటే, రాబోయే రోజుల్లో దీనికి మళ్ళీ ఈ టెంపుల్ని మనం పెద్ద ఎత్తున స్థాపించాలి, ఎందుకంటే దీని పురాణం ఇప్పుడో కట్టిన టెంపుల్ ఇది. దీనికి తప్పనిసరిగా మనం హోదా తీసుకురావాలంటే తప్పనిసరిగా దీనికి పెద్ద ఎత్తున మంచిలో ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్ళి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాకుండా హోలీ ప్లేస్గా కూడా తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం. అందుకనే రేపు అందరితో కూడా మాట్లాడి, పెద్దలతో అందరితో కూడా మాట్లాడి, ఇక్కడ మంచి రాబోయే రోజుల్లో ఎవరైనా పెద్ద మనం కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, వాళ్ళని తీసుకొని వచ్చి రేపు స్థాపించేటప్పుడు తప్పనిసరిగా అన్ని విధాలుగా భద్రతలు అన్నీ తీసుకొని కాపాడుతూ ఈ టెంపుల్ స్థాపించాలనుకుంటున్నాం. అలాగే దాంతోపాటు ఎస్టిమేషన్ ఏది వేశారో దాదాపు 6 కోట్లు ఏదో అంటున్నారు, అది 6 కోట్లు కావచ్చు, 60 కోట్లు కావచ్చు, ఎంతైనా సరే మా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకునేది ఇక్కడ మాత్రం ఒక పవిత్రమైన రాబోయే రోజుల్లో మనకి ఒక నాకు అనిపిస్తుంది దేవుడు నాకు ఇది ఒక అవకాశంగా ఇచ్చినాడని నాకు భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆ శివుడికి నేను తప్పనిసరిగా నేను అన్ని విధాలుగా ఇక్కడ ఒక మంచి ప్రయత్నంతో ఇక్కడ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరియు కళ్యాణాలకు వచ్చే భక్తులకు ఆలయ చైర్మన్ పెన్మెత్త వాసరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణలు ఏర్పాట్లు చేశారు. గౌతమ బాబు రామదేహ భారత వాసోదస్య గౌతమ బాబు రామదేహస్య సత్వ మన సంకల్ప సిద్ధ్యర్థం దారిత్రీ భావ సర్వ కార్యాయ విదామ సిద్ధ్యర్థం వివాహ అధికార్య విదామ సిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్య కా సిద్ధ్యర్థం సర్వ కార్య విదేత స్వామి దేవతాం విహార సాధన యజమానస్య సకల శ్రేయ భూమిర్థం దారిత్రీ గమాస వ్రత దీక్ష ప్రభుర ధామ సిద్ధ్యర్థం దారిత్రీ గమాస వివాహం మహాభూమిగా నమః ప్రసన్నిగా జగన్నాథ భారత విజ్ఞాన ఏకవారాభిషేకం స్టేం అరిష్టాన్ తామేషు స్థితాన్ ఐస్తైః క్రియమాణాన్ హరిష్యమాణాన్ భక్తమానాన్ భక్తశ్యమాణాన్ సూచితాన్ ఆగతాన్.
రెక్కాడితే గాని డొక్కాన్ని నిరుపేద మహిళ. చిన్నపాటి టీ హోటల్లో సుమారు 35 సంవత్సరాల నుండి స్వంత ఇండ్ల స్థలం కూడా లేకుండా జీవనం సాగిస్తున్న మహిళ. కొంతకాలం క్రితం భర్తకు గుండె నొప్పి రావడంతో లక్షల రూపాయలు అప్పచేసి సర్జరీ చేయించినా ఫలితం లేకపోయింది. బ్రతుకు దేవుడా అంటూ తమ కుమారుడితో జీవనం సాగిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన కొంతమంది అధికార నాయకులు ఒక అర్చకుడు ఆమెను ఆ ఇంటి నుండి బయటకు రానివ్వకుండా ఎనుపు కంచి ఇంటి ముందు వేసిన సంఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో పెద్దిరెడ్డి లక్ష్మణరావు అనంత లక్ష్మీలు 35 సంవత్సరాల నుండి ఒక చెరువు ముందు చిన్న పూరిపాక వేసుకుని నివాసముంటూ చిన్నపాటి హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2 కుమార్తెలకు వివాహం కాగా 1 కుమారుడితో వీరు ఉంటున్నారు. భర్తకు గుండె నొప్పి రావడంతో లక్షలు అప్పు చేసి సర్జరీ చేయించినా ఫలితం లేకపోవడంతో 2019 సంవత్సరంలో ఆమె భర్త మృతి చెందాడు. చేసేది ఏమీ లేక ఆమె చిరు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇప్పుడు ఈమె జీవనం సాగిస్తున్న స్థలం దేవస్థానం స్థలం అంటూ కొంతమంది అధికార పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ భర్త మరియు ఒక అర్చకుడు కలిసి పంచాయతీ సిబ్బంది సహాయంతో ఆమెను బయటకు రానివ్వకుండా ఇనప కంచెను వేయడంతో చేసేది ఏమీ లేక ఆ పాకుల్లోనే కూర్చొని కన్నీరు పెట్టుకుంది. ఈమెకు చెవులు కూడా వినపడవు. తమకు న్యాయం చేయాలని కన్నీటితో కోరుకుంటుంది. నా పేరు అనంత లక్ష్మి, మాది మమ్మడివరం మండలం మరికొత్తలంక గ్రామం. నేను ఊరాసేరు పక్కన హైస్కూల్ దగ్గర ఊరాసేరు పక్కన చిన్న కోయక పెట్టుకున్న 15 సంవత్సరాల నుంచి నేను చిన్న వ్యాపారం చూసుకుని బతుకుతున్నాను. నా భర్తలు పిల్లలు అలాగే వ్యాపారం చూసుకుంటే బతికే వెళ్ళాలి. నా భర్త 3 సంవత్సరాలు అంటే కాలం చూస్తాడు బాబు. నాకే ఆదరం లేదు. నా కొడుకు పేపర్ పెరిగి మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు వాకిలు ఇవ్వలేదు. పేద ఇప్పుడు బాబర్జీ గారు, ఫెసిలిటీ గారు, ఎంఎస్ గారు వచ్చి నన్ను ఎందుకు భర్త లేకుండా అతిమట్టు కూడా చేసి తీగిలేసేసి నన్ను హోటల్ వచ్చి బయటికి రాకుండా చేసి ఆదరు లేకుండా నన్ను రోడ్డు మీద కట్టేసి బాధలు పెడతారు. నాకే ఆదరం లేదు. మీరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. నాకేవి లేదు. నా కొడుకు నన్ను పెడతాడని నమ్మకం ఏంటి? ఎప్పుడు చిన్నప్పుడు నుంచి రెక్కలు ముక్కలు చూసుకుని బతికేదండి. నేను కోపకలు వస్తున్నాండి. నాకే బాధలండి. ఎటు బాబు మీకు దండ పెడతాను. పోలీస్ స్టేషన్ కానీ 15 రోజులు తిప్పాడు. పోలీస్ స్టేషన్ కానీ కూడా నాకు ఇచ్చేయలేదు. పోలీసులు ఏమి చెప్పలేదు. నాకు ఏ ఆదరం లేదు. నాకు ఉంటాకి నిలబడలేదు. నేను పేద, నాకు చిన్న చెట్లు లేదు, పుట్టు లేదు, నాకు ఏమి లేదు. వెనకాల ఏవైనా మొక్కలు ఏ ఆదరం లేదు. అమ్మ బీడుపు కానీ నాకు దారి చూపుతారని కోరుకుంటాను. లేకపోతే నేను చనిపోతాను. ఇంతే. నేను ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆత్మహత్య చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు పెళ్ళి చేస్తారు. నిలువ నీళ్ళేది ఏదో లేదు. ఉంటాక దారి లేదు. ఏమైపోతుంది? నేను ఎలాపోతే 35 సంవత్సరం కష్టపోతున్నాను. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే బతకలేదు. ఉండే ఆపరేషన్ చేస్తే బతకలు అసలు కొంచెం పెద్ద పేస్తలు తెచ్చామని అడగలేదు. అలాగే ఉంటే తిన్నాం. లేకపోతే లేదు. అలాగే బతికారు బాబు. ఇవాళ బయటకు లేకపోతే ఇలా బేత పెట్టే ఆ బస్సు పోతే రోడ్డు మీద కట్టేస్తే నా జీవిత పెట్టి బాబు బతలేను. బాత్రూ పెడతారు కదా బర్తుంటే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కన్నబెళ్లర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో 2వ మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, ఎంపీపీ సుంకర్ శ్రీవల్లి వీరబాబు, వరసాల ప్రసాద్, దాసరి తమ్మనదొర రమేష్, వైసీపీ సీనియర్ నాయకులు కర్రి సూరారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ పాటి రాంబాబు, దళిత నాయకులు బిజ్జి రాజు, ఇజ్జన కిరణ్, మచ్చన మోహన్, గోలి చిన్ని, మడతల రమేష్, మచ్చ మురళి, షేక్ ఇబ్రహీం, వజ్రంగి జయమ్మ, భద్రరావు, అంబటి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికంటే మెల్లగా పరిపాలన అందిస్తూ రాజ్యాంగాలు ఏ దేశాల రాజ్యాంగాలను సవరణ చేయగలిగారు. కానీ భారత రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ రోజుకి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లో మరి పెట్టడం అనేది చాలా మరి గర్వం, దేశం గర్వించదగ్గ విషయం. ప్రపంచ మేధావుల్లో 2వ వారైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ వేటకి 72 సంవత్సరాలు అయిన సందర్భంగా 2015 సంవత్సరంలో మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏర్పాటుగా మనం చేసుకోవాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు నిర్ణయించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈవేళ 26వ తారీఖుని మరి మనం
ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే జై, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే జై, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విశాఖ జిల్లా అరకులోయ చింతపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమానంత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె రాజాం నాయుడుపై దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు తలపెట్టిన విద్యాశాఖలో బంద్ మాన్యంలో విజయవంతంగా జరిగింది. జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా సింహాద్రి తహసీల్దార్ కార్యాలయంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. చింతపల్లి మండలం లోతిగడ్డ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై దాడి చేయడం అన్యాయమని, గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధికే వలస వచ్చిన గిరిజనేతులు గిరిజనులపై దాడికి దిగడం అన్యాయమని, దాడికి దిగిన గిరిజనేతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఇటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడంతో గిరిజనేతులు హద్దులు దాడుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలు పటిష్టంగా అమలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా 1/70 చట్టం పటిష్టపరచాలని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మేము ఈరోజు ప్రధానంగా మరి ఏజెన్సీ వ్యాప్తంగా మరి బంధు ఎందుకు ప్రకటించామంటే, చింతపల్లి మండలం లోతుగడ్డ మా ట్రైబల్ ప్రధాన ఉపాధ్యాయులపై అక్కడ అన్నవరం చెందినటువంటి చిన్నేశు అలాగే బండార్ రాజు అనే ఇద్దరు గిరిజనేతరులు మరి హెచ్ఎంపై దాడి చేయడం జరిగింది. దాడి చేసి అత్యాయత్నం చేయడం కూడా రక్తం వచ్చినట్టుగా వాళ్ళు కొట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ వాళ్ళిద్దరిని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అలాగే 307 కేసు బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏజెన్సీ 11 మండల వ్యాప్తంగాను దాంట్లో భాగంగా మేము ఒకటి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, మరి వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని ఎడల భవిష్యత్తులో అన్ని ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి మరొక భారీ స్థాయి ఉద్యమం చేయడం కూడా వెనుకడం. రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు ఉన్నటువంటి మరి 1/70 చట్టము, జియో నెంబర్ 3 కోసము, అలాగే పైసా యాక్ట్, ఇవన్నీ ప్రభుత్వమే మరి రాజ్యాంగం కల్పించింది. దానికి పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకున్నటువంటి చట్టాలని పటిష్టంగా అమలు చేయని మాత్రమే మేము మన శాంతియుతంగా మేము ప్రభుత్వాల దృష్టిలో మేము నిరసన తెలియజేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకున్న హక్కుల్ని చట్టాలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా ఆ ఇద్దరి మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయని ఎడల ఖచ్చితంగా మరి ఆదివాసులందరూ కూడా మరి భారీస్థాయి ఉద్యమం చేసి మరి తర్వాత జరిగే పరిణామాలు కూడా మరి ప్రభుత్వాల బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మా మీద దాడి జరుగుతుంటే మేము ఎలా చూస్తూ ఊరుకోవాలి, మేము ఎలా చూస్తూ ఊరుకోవాలని మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీరు మాకు ప్రొటెక్షన్ చేయాలి, ప్రభుత్వాలు ఆదివాసులకు ప్రొటెక్షన్ చేయాలి, మాకున్న చట్టాలను రక్షించాలి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని రౌతు లక్ష్మీపురం పంచాయతీలోని అనంతగిరి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులను ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఇంటికి 5,000 రూపాయల చొప్పున ఇళ్ల నిర్మాణానికి 5 కుటుంబాలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు సర్పంచ్ మధు, రమేష్ బాబురావు, ఉమా డోలా, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు నా రైతు నిరాహార దీక్షకు సరిగ్గా 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా సామూహిక సత్యాగ్రహ దీక్షకు మద్దతు ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు, నాయకులు రవీంద్ర, లక్ష్మణ్, పారినాయుడు, రామ్మూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు, ఎస్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సంఘీవ దీక్ష చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. దానికి మద్దతుగానే మన పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో మనం ఇక్కడ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది, మీరు అనేక అవహేళనలు చేసినప్పటికీ అవహేళనలను ఎదుర్కొని, మీరు చేస్తున్న కుట్రలను ఎదుర్కొని, మీరు చేసిన ఈ దాడులు ఎదుర్కొని 7 రాజ్యాంగం దినోత్సవం ఈరోజు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి అమలు చేస్తున్న దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా భారత ప్రజానీకం జీవన విధానానికి అలాగే హక్కులకు సంబంధించి కానీ చట్టాలకు సంబంధించి కానీ పకడ్బందీగా అమలు చేయడానికి ఉన్న దిక్చూసి అనేది రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగం మన భారత రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగం ఈరోజు తెరవదేయడానికి రాజ్యాంగంలో ఉన్న చట్టాలని పక్కనెట్టడానికి మరి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులు వరసాల ప్రసాద్ టీడీపీ పార్టీపై పంచివేశారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా పేదలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న వైసీపీ పార్టీపై ఇప్పటి వరకు బురద జల్లే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మానుకోలేదని ప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా ప్రజల్లో మంచి పేరును తెచ్చుకునే పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని అన్నారు. వంకర బుద్ధితో వంకర పనులు చేయొద్దని వైసీపీ నాయకులు టీడీపీకి పంచ్ డైలాగ్ వేశారు. ఎప్పటికైనా ప్రజలు మెచ్చుకునే పరిపాలన వైసీపీ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని వరసాల ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అసెంబ్లీలో కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, తెలుగుదేశం తమ్ముళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ నిధులు పక్కదారికి మళ్లించి సొంత పథకాలకే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు అని చెప్పేసి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు. అయితే సొంత పథకాలన్న మాట ఎంత తప్పు అండిది. ఏ పథకమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అది ప్రజల ప్రభుత్వం, ప్రజా పథకం, అది ప్రజలకు అందించే పథకం. దాన్ని సొంత పథకాలు అంటున్నారు ఏంటి తమ్ముళ్ళు మీరు? మీ ప్రభుత్వంలో అసలు ఏ ఒక్క పథకం ఎవరికి ఇవ్వలేదు. మీరు జన్మభూమి కమిటీలతో పరిపాలన చేశారు. పింఛన్ రావాలంటే ఒకటి చచ్చిపోతేనే కానీ రెండు ఓడికి లేదని ఊరు. మీరు మాట్లాడుతుంటే ఎలాగుందంటే చాలా ఆశాస్పదంగా ఉంది తమ్ముడు. ఒక ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ విచక్షణ అధికారాలు ఉంటాయి. అవి పంచాయతీకి నిధులు ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు, ఇక్కడ నిధులు అక్కడ పెట్టవచ్చు. దానికి నిదర్శనం మీ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఎస్సీ సప్లా నిధులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాడేసుకున్నారు కదా. చట్టం చేశారు కూడా, ఎస్సీ సప్లా నిధులు చట్టం కూడా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఎస్సీ నిధులు వాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయమని చెప్పినటువంటి డబ్బులు పసుపు కుంకాలకు వాడుకున్నారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగ మీరు ఈవేళ ఈ వ్యవస్థ నుంచి ఈ గ్రామాలని కాపాడడానికే ఆయన సచివాలయం వ్యవస్థ పెట్టారు. కాబట్టి నిధులు ఇవ్వచ్చు, నిధులు తీయవచ్చు, నిధులు పెట్టవచ్చు. అక్కడది ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ అక్కడ పెట్టవచ్చు. ఏదైనా ప్రజా సంక్షేమ కానికే సొంతంగా వాడుకుంటలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి ఇవ్వట్లేదు కదా పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాలకి ఇవ్వట్లేదు కదా పథకాలు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని ఇచ్చారో ఆ ప్రజలందరికీ ఈ పథకాలు ఇస్తున్నారు. కాబట్టి పథకాలను విమర్శించేటటువంటి అపోహలు మానేయండి. పథకాలను విమర్శించకుండా మీరే చులకనవుతారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల తహసీల్దార్ శిరీష విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 28 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరియు వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి వారికి సహాయ చర్యలు చేపట్టామని తెలిపారు. అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు కూడా తమ పైన ఉన్న బాధ్యతను గుర్తిరిగి అప్రమత్తంగా ఉండాలని కోరారు. మా తరఫున ఒక విన్నపము, రేపు 28వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ నుంచి సూచన అందడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు జరిగిన నష్టాలు అన్నిటికీ కూడా వెంట వెంటనే రిలీఫ్ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడము, వెంట వెంటనే వారందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏది ఉన్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. గ్రామ సచివాలయాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా, విఆర్ఓస్, విఆర్ఎస్ ద్వారా అందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి అందరికీ కూడా మేము. హైవే పక్కన నాగాలమ్మ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ షికారీస్ ఉన్నారు. వారంతా కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్. సో వారికి పూర్తి స్థాయిలో ఇళ్ళు అనేవి పూర్తిగా లేవు. వారందరూ కూడా టెంట్స్లో నివసిస్తున్నారు. ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కూడా 4 డేస్గా రిలీఫ్ క్యాంప్స్లో పెట్టి వారికి ఫుడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ అంతా కూడా వాళ్ళని రిలీఫ్ క్యాంప్లోనే ఉంచాము. అలాగే మనకి గంగుడుపల్లి విలేజ్కి సంబంధించి ఒక ఫ్యామిలీని కూడా రిలీఫ్ క్యాంప్లో పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా మేము సేఫ్గా విజిట్ చేయడము, ప్లస్ వాళ్ళని సేఫ్ ప్లేస్లోకి తరలించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా సరే
సచివాలయంలో ఉన్నటువంటి మన సెక్రటరీస్ విఆర్ఓస్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. సో వారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినా కూడా సరిపోతుంది. కాన్పూర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 345 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో రాణించగా అర్ధ సెంచరీలతో శుభమన్ గిల్, రవీంద్ర జడేజా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లు టీమ్ సౌదీ 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన సీఎం జగన్. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎంపికైన జగియ కానం, ముఖ్యమంత్రి జగన్తో సహా పలువురు అభినందన. పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపరిచిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించిన సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.